కడప జిల్లా పొద్దుటూరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్ ప్రజలకు ఎవ్వరికీ ఇష్టం లేకున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా తెలుగువారు పది శాతం మంది ఉన్నారు రాయలసీమలో లక్షల కోట్ల రూపాయలు విలువగల సహజ వనరులు ఉన్నాయి దోచుకునే వారిని ప్రజలు ఎన్నుకున్నారు రాష్ట్రంలో ఉండే సహజ వనరులని ఇక్కడి కుటుంబ పాలన ఇస్తున్నా నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు ఒక ఆయుధంగా చేసుకున్నారు ఎనిమిది లక్షల అరవై వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నారు మూడు లక్షల కోట్లతో హైవేల నిర్మాణాలను కేంద్రం జగన్మోహన్ రెడ్డి నేడు బటన్ నొక్కి తప్ప అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన లిక్కర్ ఇస్కా గనులు మాఫియాగా మరీ దోచుకుంటున్నారు ప్రభుత్వ లిక్కర్ షాప్ లో జగన్ పేటిఎం ఉంది లిక్కర్ ద్వారా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారు కనీసం బస్ స్టాండ్ కూడా కట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది రాయలసీమ నేతల అందుకే నేటి ప్రాజెక్టుల గురించి నోరు ఎత్తడం లేదు తెలుగు గంగా సిద్దేశ్వరం గాలేరు నగరి వంటి ప్రాజెక్టుల గురించి కనీసం నోరు కూడా ఎత్తడం లేదు రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది మూడు రాజధానులని చెప్పే నాయకులు అభివృద్ధి మాత్రం మూలన పెట్టేశారు ప్రభుత్వ నిరుద్యోగుల గురించి మర్చిపోయింది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా రిక్రూట్మెంట్ చేయడం లేదు త్వరలో రాబోయే బీజేపీ ఐదేళ్ల బహిరంగ సభలను నిర్వహించబోతుంది ఈ సభలో మోడీ అభివృద్ధిని తెలియజేస్తాం అని సోమ వీర్రాజ్ అన్నారు మరలా రావాలంటే అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో డబ్బు ప్రధానం చేశారు విచ్చలవిడిగా ఎన్నికల్లో నెగ్గాలంటే డబ్బు అనేది ఒక ఆయుధంగా తయారు చేశారు అభివృద్ధి ఎనిమిది లక్షల పదహారు వేల కోట్లతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు మూడు లక్షల కోట్లతో నేషనల్ హైవేస్ మీకు ఒక్కొక్క అసెంబ్లీలో బద్వేలో రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఆత్మకూరులో రెండు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇన్ని హైవేస్ని మూడు లక్షల కోట్లతో ఆంధ్ర రాష్ట్రంలో వేయడం డెబ్భై ఐదు వేల కోట్లతో రైల్వే వేయడం కడప నుంచి బెంగళూరు రైల్వేలేనిది నాకు వద్దంటాడు ఈ ముఖ్యమంత్రి నువ్వు పెట్టవలసిన పర్సంటేజ్ పెట్టలేక హైవే టు విలేజ్ గ్రామీణ సడక్ యోజన రోడ్లకి పిఎంజీవైకి ఐదు వేల కోట్లు శాంక్షన్ చేశాం కానీ మీరేం చేస్తున్నారు ఈ ఫ్యామిలీ పార్టీస్ ఏం చేస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు రోజు బటన్ నొక్కోవడవా బటన్ నొక్కుడా రెండే పనికి ఖాళీ లేదా బయటకు వచ్చే ప్రసక్తి లేదా సెక్రటేటరేట్కి వెళ్ళే ప్రసక్తి లేదా జగన్మోహన్ రెడ్డి ఏం అందంగా దోచుకుంటున్నారండి పప్పాయి షాప్లో వాకింగ్కి వెళ్ళేటువంటి దగ్గర పప్పాయి షాప్లో పేటిఎం ఉంటుంది